పవన్ కళ్యాణ్ ఇంకా అతను ఎన్ని పార్టీ ఎన్ని పోటీ చేస్తాడో చెప్పలేదు, మేనిఫెస్టో ఏంటో చెప్పలేదు. 175 అంటే మరి కమ్యూనిస్టులు 175 ఈయన చేస్తే కమ్యూనిస్టులు జెండాలంటూ తిరుగుతారా? మీరు అదే ఆయన 175 అనగానే మీరు 175 ఇంత ముందు ఇలాగే నేను అడిగే వరకు మీరు ఎవడో పట్టించుకోలేదు. చిరంజీవి 294 స్థానాలకి కూడా పోటీ చేస్తున్నామని ప్రకటించాడు. అంటే ఎవరైనా క్వశ్చన్ చేశారా 294కి నేనే పోటీ అన్నాడు? చేయడానికి లేదండి, కొన్ని రిజర్వ్డ్ సీట్లు ఉంటాయని ఎవడో అడిగాడా? ఎవడో అడగ. ఇది అలాంటిదే, 175 పోటీ చేస్తామంటే సిపిఐకి ఎన్ని ఇస్తారు, సిపిఎంకి ఎన్ని ఇస్తారు, ఇంకెవరన్నా పార్టీలు కలుస్తారా? వీటన్నిటి మీద ఆధారపడి ఉంటుంది ఆయనకి ఎన్ని సీట్లు వస్తాయంటే. ఏం అదే అది వచ్చే వరకు ఆయనకి ఎలా ఉంటుందన్నది మనం చెప్పలేము. ఆయన మేనిఫెస్టో ఎలా ఉంటుంది, ఆయన 2000 5000లో వయా మీడియాగా 3000 ఇద్దామా 1000 ఇద్దామా అన్న లెక్కలో వెళ్తున్నాడా, లేదా నేను ఒక్క పైసా ఇవ్వను అని చెప్పి ఏదైనా కొత్తదనంతో వెళ్తాడా జనంలోకి? ఇవి ఇవన్నీ కూడా ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనే మనిషి ఏ ఊర్లో మీటింగ్ పెట్టినా పేమెంట్ లేకుండా జనం వస్తారు. అంత మటుకు అదొకటే పార్టీ. జగన్మోహన్ రెడ్డి అయినా జనం తీసుకురావు. జగన్మోహన్ రెడ్డికి అయితే బస్సు పంపిస్తే బస్సు ఎక్కుతారు, ఏం అడగకుండాను ఇప్పుడున్న వేవులో. చంద్రబాబు నాయుడు అయితే ఖచ్చితంగా వాళ్ళకి పొలవ ప్యాకెట్లో ఏవో ప్యాకెట్లో ఇచ్చి తీసుకురావాలి, లేకపోతే రారు, ఎందుకంటే రూలింగ్లో ఉన్నాడు కాబట్టి. పవన్ కళ్యాణ్కి ఏమీ ఇవ్వక్కల, ఏమి ఇవ్వకపోయినా వచ్చే జనం ఉన్నారు. సో అది ఎలా వాడతాడన్నది చూడాలి. ఇంకా పవన్ కళ్యాణ్ తోటి ఆయన ఇదేంటన్నది మీకు తెలియదు నాకు తెలియదు, తెలిసాక కానీ దాని మీద మనం విశ్లేషణ చేయలేము.